గ్రాండ్ న్యూ ఇయర్ సేల్ ఆల్రెడీ ఉన్న తక్కువ తరుగులో ఇంకా ఒక పర్సెంట్ తక్కువ డైమండ్ జ్యువెలరీ క్యారెట్ కు ఫైవ్ తక్కువ ఈ ఆఫర్ జనవరి ఒకటి వరకు మాత్రమే లోకేష్ గారు నేను జనరల్ గా ఓన్లీ ఫిల్మ్ యాక్టర్స్ ని మాత్రమే ర్యాపిడ్ ఫైర్ అడుగుతాను బట్ ఈవేళ నేను లోకేష్ గారి ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్ ఒక ఐదే లెట్స్ బీ లెట్స్ డూ విత్ సంథింగ్ డిఫరెంట్ ఓకే యా సో బెస్ట్ మూమెంట్ అండ్ హార్డెస్ట్ మూమెంట్ యాజ్ అ పొలిటీషియన్ ర్యాపిడ్ ఫైర్ బెస్ట్ మూమెంట్ అండ్ హార్డెస్ట్ మూమెంట్ యా Hardest moment is Nani arrest, Pantalanti is led I think my best moments are yet to come. All right. What is your biggest strength and worst weakness? Brahmi is my biggest strength. Food is my worst weakness. <laughs> you can't control. I love. Food. But how are you able to do this twenty-three hours intermittent fasting? పనులో పడిపోతే అవి ఫుడ్ గురించి ఆలోచన రాదని ఆగ పనిచేస్తాం అంతేనా ఆల్ రైట్ ఓకే ఇద్దరి పేర్లు చెప్తాను వాళ్ళిద్దరి నుంచి మీరు ఇంబైబ్ చేసుకున్న క్వాలిటీ ఆరు చేసుకోవాలి అని అనుకునే క్వాలిటీ ఏంటి వన్ ఈజ్ మీ నా మీ తాతగారు ఎన్టి రామారావు గారు మీ నాన్నగారు చంద్రబాబు నాయుడు గారు తాత దగ్గర నుంచి ఎమోషనల్ క్వషన్ ఇంబైబ్ చేసుకున్నారా చేసుకోవాలా చేసుకోవాలి చేయాల్సిన ఓకే ఓకే తాత నాన్నగారి దగ్గర నుంచి ఇంటలెక్చువల్ క్వషన్ ఓకే తాతగారు ఇస్ వెరీ ఎమోషనల్ బట్ స్ట్రాంగ్ ఎమోషన్స్ రైట్ ఎమోషన్స్ బాబుగారు ఇస్ ఇంటలెక్చువల్లీ వెరీ స్ట్రాంగ్ యా సో బెస్ట్ ఆఫ్ వరల్డ్ వరల్డ్స్ నేను ఇన్వైవ్ చేసుకుంటే ఐ థింక్ ఐ కెన్ బి డిఫరెంట్ లీడర్ వీళ్ళలో ఉన్న బెస్ట్ క్వాలిటీ చెప్పండి మీ అమ్మగారు భువనేశ్వరి గారు డిసిప్లిన్ ఓకే నాన్నగారు పట్టుదల క్రమశిక్షణ కష్టపడే మనస్తత్వం బాలయ్య గారు మీ మామగారు క్షణికావేశం బెస్ట్ క్వాలిటీ యా స్పీడ్ గా తిడతారు అంతే స్పీడ్ గా దగ్గర్ తీసుకుంటారు ఓకే నేను దుల్పేసుకుని ఎల్ల రకం మంచి ఓకే మనసుకి అది దిస్కోడే అవును పోని లేరా అని దుల్పేసుకుని వెళ్లిపోతా నేను నాకైతే ఐ జస్ట్ లవ్ హిమ్ అండి చైల్డ్ లైక్ మెంటాలిటీ హిస్ సో గుడ్ ఎప్పుడు ఐ ఇన్ వెరీ ప్యూర్ వెరీ ప్యూర్ హి వెరీ వెరీ ప్యూర్ పర్సన్ యా వెరీ వెరీ ఎమోషనల్లీ కరెక్టెడ్ పర్సన్ ఓకే అది చాలా మందికి తెలియదు వెరీ ఎమోషనల్లీ కరెక్ట్ బ్రహ్మణి టాస్క్ మాస్టర్ అంతేనా మిమ్మల్ని ముప్పై కిలోలు వెయిట్ తగ్గించింది అంటే తెలిసిపోతుంది ఆమెకో పని పెడితే తిప్పి మమ్మల్ని అడుగుతుంది ఇదేమైంది మీకు ఈ పని చెప్పా కదా ఇది ఇంకా అవ్వలేదని రఫ్ ఆడిస్తుంది పర్ఫెక్ట్ ఆస్క్ మాస్టర్ మీ తోడల్లుడు భరత్ మంచి ప్రొఫెసర్ మంచి లెక్చర్లు మిగతా ఉంటాడు సో నేను చెప్తా ఉంటా ఆప్రా బాబులి లెక్చర్లు అని ఓకే ఫైనలీ ఒకవేళ మీరు ఏమైనా ఒక అడ్వైజ్ ఏదన్నా ఒకటి ఇవ్వాలి అని అనుకుంటే ఇప్పుడున్న ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ గారికి ఏమిస్తారు మీరు అంటే ఒక అద్భుతమైన మ్యాండేట్ ప్రజలు ఇచ్చారు ఆ మ్యాండేట్ ని కక్ష సాధింపులకి ఈ ఫాల్స్ కేసులకి ఆ ప్రతిపక్ష పార్టీని వేధించే బదులు ఆ మ్యాండేట్ని సంక్షేమం అభివృద్ధి చేసేదానికి వాడండి ఆర్ ఎన్ యంగ్స్టర్ గో ట్రావెల్ మీట్ పీపుల్ ప్రమోట్ ద స్టేట్ బ్రింగ్ ఇన్ ఇన్వెస్ట్మెంట్స్ కానీ ఎప్పుడు ఆ తాడేపల్లి తాడేపల్లికింపలో నాలుగోడల మధ్యలో కూర్చుంటాం కూడా చాలా ప్రమాదకరం ప్రజలు వెళ్ళండి తెలుసుకోండి ముఖ్యమంత్రిగా అసలు ప్రజల్లో తిరుగుతుండేది కిక్ అరే మంత్రులు మేము తిరిగినప్పుడే పల్లె కిక్ వచ్చేది మాకు అలాంటిది ముఖ్యమంత్రి తిరిగితే అది వేరే లెవెల్లో ఉంటుంది సో కమ్ అవుట్ ఆఫ్ గో టు పబ్లిక్ ఇట్స్ టూ లేట్ కక్ష సాధింపు పెట్టుకుని రాష్ట్రాన్ని సంక్షేమం అభివృద్ధి దారి సరిగా పెట్టకుండా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు సో స్టాప్ దట్ మ్యాడ్నెస్ ఫోకస్ ఆన్ ద స్టేట్ ఫోకస్ ఆన్ పీపుల్ ఫోకస్ ఆన్ డెవలప్మెంట్ ఓకే మీరు చంద్రబాబు నాయుడు గారులో ఉన్నారు యాక్చువల్గా అంతే అంతా మీ మీ ఫేస్ మీ హెయిర్ స్టైల్ మీ గడ్డం వాట్ ఎవర్ మీరు ఈవెన్ స్టేజ్ ఎక్కి మాట్లాడే విధానం ఈ మధ్య మీ బాడీ లాంగ్వేజ్ మీ హ్యాండ్ మూమెంట్స్ మీ మాట్లాడే పద్ధతి అన్నీ కూడా ఏంటో ఒక యంగర్ వెర్షన్ ఆఫ్ బాబు గారు లాగా ఉన్నారు మీరు సో టేక్ అండ్ నేను ఇప్పుడు మా అమ్మ పోలకలు అనుకున్నాను అప్పట్లో ఉండేది అమ్మ పోలకలు ఫేస్ నోట్స్ లైక్ ఇట్స్ కంప్లీట్లింగ్ చంజింగ్ యాక్జాక్ట్లీ విషు గుడ్ లక్ అండి గుడ్ లక్ అండ్ మేల్ యువర్ ఎస్పరన్స్ కమ్ ట్రూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూ టైమ్ థ్యాంక్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ